అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్స్, రకరకాల పెయిన్స్ వస్తూ ఉంటాయి దానికి. అంటే రూట్ కాజ్ పక్కన పెడదాం. ఇప్పుడు సపోజ్ మనకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ లాంటివి వస్తే సరే ఆ డిస్కల్ సెట్ చేయాలి, అది పర్మనెంట్ సొల్యూషన్. ఎప్పుడైనా సరే సెట్ చేయడమా సర్జరీకి వెళ్ళడం అది ఉంటుంది, కానీ పెయిన్ మాత్రం మనకు సివియర్గా ఉంటుంది. పెయిన్ తగ్గించుకోవాలి అని చెప్పి ప్రతిదానికి వాడుతుంటారు. మీ ఇంట్లో పెయిన్ కిల్లర్స్ ఏమున్నాయి అంటే చాలా బ్రాండ్లు వస్తాయి, డోలో దగ్గర నుంచి పారాసిటమాల్ రకరకాలు చెప్తారు. ఎందుకంటే అవి ఉంచి పెట్టుకుంటారు, ఎప్పుడన్నా నొప్పి వస్తే మనం అది వేసుకోవచ్చు అని చెప్పి ఉంటుంది. కానీ ఎంతైనా కెమికల్ బేస్డ్ కదా, న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ మన ఇంట్లో ఉంటే ఎప్పుడైనా నొప్పి వచ్చింటే దాన్ని ఇమీడియట్గా వేసుకోవాలి. ఇవి ఎలా పనిచేస్తుంది అది కూడా అలాగే పనిచేయాలి. అలా చేసేటట్టు ఉన్నాయంటే ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. ప్రకృతి వైద్యం ఆయుర్వేదాలు దీంట్లో ఇటువంటివి మనం చేసుకోవాలి అంతే. అది రెడీమేడ్గా అయితే మనకు దొరకవు, మనం కొంచెం టైం కేటాయించి చేసుకోగలిగితే బయట దొరికేటువంటి కెమికల్ ట్యాబ్లెట్స్ కన్నా కూడా అద్భుతంగా పనిచేస్తాయి, ఫాస్ట్గా పనిచేస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వీటిలో. ఎందుకంటే ఇది ప్లాంట్ బేస్డ్ ఉంటుంది చాలా వరకు మనం చేసుకునేటువంటి. అందుకని అటువంటి పదార్థాలతో మనం ఇంట్లోనే చిన్న చిన్న ట్యాబ్లెట్స్ లాగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చేసి పెట్టుకోవాలి. ఒక చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే దీన్ని ధైర్యంగా వాడుకోవచ్చు కదా. ఇది బాగుంటుంది మన ఇంట్లోనే, మన మీ ఓన్ బ్రాండ్ చేసేసుకోండి. అది ఎందుకు చెప్తాను, మీకు కావాల్సింది దీనికి మహీసాక్షి గుగ్గిలం అని చెప్పి దొరుకుతుందండి. చాలా చాలా కొంచెం ఇది ఏదైనా ఆయుర్వేదిక మూలికలు అమ్ముతారు కదా, ఆయుర్వేదిక బ్రాండెడ్ షాపులు కాదు. బ్రాండెడ్ షాపులు అయితే అవేదో రకరకాల అలా కాదు, మూలికలు అమ్ముతారు కొన్ని చోట్ల. వాళ్ళ దగ్గరకు వెళ్ళి మహీసాక్షి గుగ్గిలం లేదా తెల్ల గుగ్గిలం అంటారు, ఇది తెచ్చుకోండి చాలు. అదే మీకు మందు లెక్క పనిచేస్తుంది. ఎందుకంటే దాంట్లో మోనోటెర్పనాయిడ్స్, డైటెర్పనాయిడ్స్, ట్రైటెర్పనాయిడ్స్, సాపోనిన్స్ ఉంటాయి దీంట్లో, లిగ్నిన్స్ ఉంటాయి, అండ్ స్టెరాయిడ్స్ ఉంటాయి, పాలిఫినాల్స్ ఉంటాయి. అంటే న్యాచురల్గా ప్రకృతిలో దొరికేటువంటి స్టెరాయిడ్ మెడిసిన్ ఇది. నిజం చెప్పాలంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది, అది కూడా కాన్సన్ట్రేటెడ్లో దొరుకుతుంది. చాలా కెమికల్స్లో మనం బయట మాట్లాడుకునేటువంటి రెడీమేడ్గా తెచ్చుకునేటువంటి కెమికల్స్లో చాలా వరకు దీని నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్స్నే ఎక్కువ వాడుతున్నారు. అంత కాస్మెటిక్స్లో కూడా దీన్ని ఎక్కువ వాడతారు. చాలా స్కిన్కి సంబంధించినటువంటి కొన్ని కొన్ని సర్జరీస్ చేసేటప్పుడు, అలాగే కాస్మెటిక్ సర్జరీలు ముఖ్యంగా చేసేటప్పుడు దీన్ని చాలా వాడుతున్నారు. అందుకని దీన్ని మనం రాగా దొరుకుతుంది మనకు మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఓకే, ఈ మహీసాక్షి గుగ్గిలం కానీ మీకు దొరికితే చాలు, మందు తయారు చేసుకోవచ్చు. చెప్తా ఎలా చేసుకోవాలి. మనకు ఖర్జూరాలు దొరుకుతాయి, ఎండు ఖర్జూరాలు. ఎండు ఖర్జూరాలని లోపల విత్తనం తీసేసేయండి. విత్తనం తీసేసి ఆ లోపల ఖర్జూరం లోపల అంతా కూడా ఈ మహీసాక్షి గుగ్గిలం పౌడర్ పౌడర్ పెట్టుకుని, మామూలుగా మీకు గడ్డలాగా దొరికినా పర్లేదు లేదా పౌడర్ దొరుకుతుంది. ఇప్పుడు పౌడర్ అయితే ఈజీ ఉంటుంది మనం చేసుకునే దానికి. ఈ మహీసాక్షి గుగ్గిలం పౌడర్ దాంతో నింపేసేయండి, మొత్తం కాయలెక్కే ఉండాలి. మళ్ళీ నింపి దాని మీద గోధుమ పిండి, గోధుమ పిండి గోధుమలు గోధుమ పిండి ఉంటుందా, ఆ గోధుమ పిండితో దాని చుట్టూ కవర్ చేసేసేయండి. గోధుమ పిండితో చుట్టూ ఏంటంటే అది గోధుమ పిండి ముద్దలాగా కనిపిస్తూ ఉంటుంది కదా మనకు, అలా గోధుమ పిండి కాయల్లాగా చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎన్ని చేసుకోవాలి అన్నీ మీ ఇష్టం. ఓకే, అది 5, 10 అన్నది మీ ఇష్టం చేసుకోండి. చేసుకొని దీన్ని నిప్పులు కావాలి. ఇప్పుడు మనకు బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గులతో నిప్పులు చేయండి. గ్యాస్ స్టవ్ మీద వద్దు, ఎందుకంటే దాని పవర్ మారిపోద్ది, ప్లస్ గ్యాస్ అనేది అక్కడ మిథేన్ అది వస్తూ ఉంటుంది కదా, అది మంచిది కాదు, యాక్చువల్ మంచిది కాదు. అందుకని నిప్పుల మీద చేసుకోవాలి. బొగ్గులతో నిప్పులు కొంచెం కష్టమే అందరికి, కానీ కొంచెం ఒకసారి కష్టపడితే బెటర్ కదా. అందుకే ఎక్కువ చేసేసుకోండి, ఒకసారి కష్టపడదాం. దాన్ని ఎక్కువ చేసుకుని క్వాంటిటీలు ఎక్కువ చేసి పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పని ఉండదు, సరేనా. అందుకని నిప్పుల మీద ఈ గోధుమ పిండితో తయారు కాయల్లాక తయారు చేసిన దాన్ని వేసేసేయండి. నిప్పుల్లో బాగా కాలాలి. ఒక విధంగా చెప్పాలంటే ఆ గోధుమ పిండి కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది కదా, అది కాస్త ఎర్రగా కాలుతుంది, ఎర్రగా కాలి మాడినట్టు కూడా అవుతుంది. అలా అయిన తర్వాత మాడాలి, బాగా మాడాలి నిజం చెప్పాలంటే. అయిన తర్వాత ఆ కాయల్ని తీసేసేయండి. ఇప్పుడు కింద వేస్తేనే మీకు టపటప సపోర్ట్ వస్తుంటుంది. అప్పుడు ఆ పైన ఉన్నటువంటి కాలినటువంటి గోధుమ పిండిని తీసేసేయాలి. గోధుమ పిండిని తీసేసి అంటే ఇది బాగా కాలిందంటే లోపల
ఆ ఖర్జూరం కూడా కాలిపోయి ఉంటుంది మీకు, ఎందుకంటే డ్రై ఖర్జూరం మనం పెట్టింది ఎండు ఖర్జూరం కాబట్టి, ఎండు ఖర్జూరం కూడా బాగా మాడిపోయి ఉంటుంది. ఇప్పుడు అంటే లోపల ఉన్నటువంటి మహిసాక్షి గుగలం కూడా ఉడికింది. దీన్ని తీసుకొని దంచండి, దంచి దంచితే పౌడర్ అయిపోతుంది, చాలా తొందరగా పౌడర్ అయిపోతుంది. దాంట్లో కొంచెం వాటర్, లైట్గా వాటర్ వేసుకొని దాన్ని చిన్న చిన్న ట్యాబ్లెట్ లెక్క చేసుకోండి. చాలు, మీ పెయిన్ కిల్లర్ మీకు వచ్చేసింది. ఇంకా పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్స్ తీసి గాజు బాటిల్లో పెట్టేసుకోండి. ఆరిన తర్వాత కొంచెం గాజు బాటిల్లో పెట్టేసుకోవాలి, గ్లాస్ బాటిల్లో. ఓకే, మీకు ఎప్పుడైనా పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, బ్యాక్ పెయిన్ వచ్చింది, నెక్ పెయిన్ వచ్చిందంటే దీన్ని కొంచెం నోట్లో వేసుకోవాలి. పాలతో మింగాలి, ఏదైనా సరే పాలు, గేదె పాలు కానీ ఆవు పాలు కానీ, దొరికిన మేక పాలు ఏది దొరుకుతుంది, న్యాచురల్గా దొరికే పాలు. మనమైతే చెప్పం, అసలు ప్యాకెట్ పాలు చెప్పం. కాబట్టి ఇటువంటి పాలతో మీరు మింగే వేసుకున్నారంటే పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్లవాతం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లాంగ్ స్టాండింగ్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఈ నొప్పులతో సఫర్ అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా పొద్దున సాయంత్రం 2 టైమ్స్ దీన్ని కానీ వేసుకుంటే 3 వారాల్లో నొప్పులు పూర్తిగా కంట్రోల్లోకి వస్తాయి. అంత అద్భుతంగా పనిచేస్తుంది కదా, బాగుంది కదా, ఇంట్రెస్టింగ్ కూడా ఉంది కదా. చేర్చోండి, మీకు వచ్చేటువంటి రిజల్ట్ షేర్ చేస్తే ఇంకా 10 మంది చేసుకుంటారు, దాన్ని వాడగలుగుతారు. సరేనా, అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర సంజీవిని ప్రకృతాశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు. మన ఆశ్రమంలో కొంతమందికి ఈ ట్యాబ్లెట్లు లాగిస్తాం, కొంతమంది సివియర్గా ఉంటే ఈ మహిసాక్షి గుగ్గిలంతో చేసింది ఇస్తాం. అంటే వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి కొంతమందికి వేడి నీళ్ళతో ఇస్తాము, కొంతమందికి వేడి పాలతో ఇస్తాము. సరే, మరోసారి మరి వేడితే మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.